ఫిర్యాదుకి ఏసీబీ అరదండాలు, లక్ష లంచం పుచ్చుకుంటున్న ఆర్డీఓను పట్టుకున్న ఏసీబీ. అమ్మయ్యా, అవినీతి తినమరిగిన సారు కథ ముగిసింది. మిగతా వారి సంగతేందంటున్న పెద్దపల్లి జనం. ఎమ్మెల్సీ భాను గురించి విమర్శిస్తే సహించం. రవీందర్ సింగ్ కు కౌన్సిలర్ల వార్నింగ్. టీఆర్ఎస్ కు ఓటేస్తామని స్పష్టం చేసిన పెద్దపల్లి కౌన్సిలర్లు. అయ్యప్ప భక్తులు అయ్యప్ప ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలి. డిసెంబర్ 5న పడిపూజ. ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులు తిరుమల రావు సూచన. ప్రజా వ్యతిరేక విధానాలు సరికాదు. సిపిఐ కౌన్సిల్ సమావేశం. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లు. 67 మంది రైతుల నుంచి 4500 క్వింటాల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నత శ్రేణి కార్యదర్శి వెల్లడి. బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు సందర్భంగా ఎలిగడ్డు మండలం ధూలికట్టలో జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు 30 బెంచీలు అందజేసిన బీజేపీ నాయకులు ఏగులపు సదయగౌడ్. సాహిత్య రంగంలో చీకట్లు మిగిల్చిన సిరివెన్నెల ఆకుల స్వామి వివేక్ పటేల్ విచారం. ఉదయనగర్ గోసా ఇంకెన్నాళ్ళు, నెలలు గడిచిన అదే కంపు వాసన.